ఈరోజు ఆనపర్తి మండలం పొలమూరు గ్రామంలో 43.60 లక్షలతో 2 రైతు భరోసా కేంద్రాలు 25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయం మొదటి అంతస్తును ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. పొలమూరు గ్రామంలో 55 లక్షల వ్యయంతో నిర్మాణ చేయబో వాటర్ ట్యాంక్ మరియు ఇంటింటికి కుళాయి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పొలమూరు గ్రామంలో ఆసరా 2 విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులైన మహిళల అకౌంట్లో నేరుగా జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఓకే సార్. అది ఫోటోలు పెట్టగలరా గ్రూప్లో? పెట్టద్దండి. ఎందుకంటే ఈ ఉన్న ప్రశ్న ఉందట, మన జబ్బు ప్రశ్న ఉందట. సరే సార్. సార్ అది ఓకే సార్. ఏదైనా ప్లేస్ అక్కడ ఎక్కడైనా ప్లేస్ చెప్పండి. సార్ 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 ఓకే Thank you.
వేదినటువంటి మన సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి గారికి, అదేవిధంగా మన మండలం ప్రెసిడెంట్ బుజ్జి గారికి, ఉప సర్పంచ్ సూరారెడ్డి బ్రదర్స్కి, చెన్నాని గారికి, కనకారెడ్డికి, మిగతా పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సోదర సోదరిమణులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పే కంటే కూడా లబ్ధిదారులైన మీకే తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది, ముఖ్యంగా పేదలకు. మరి గతంలో అయితే చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని వాగ్దానం చేయడం, ఆ వాగ్దానం కూడా నెరవేర్చకుండా చివరిలో ఇంక ఎలక్షన్లు 5-6 నెలలు ఉందనగా పసుపు కుంకాల కిందని కొంచెం కొంచెం అమౌంట్ అలాగా ఇవ్వడం జరిగింది. అంటే ఎలక్షన్ ముందు ఆ అమౌంట్ వేస్తే ఓట్లు వేస్తారన్న ఆస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకం కాదు, గెలిచిన మరుక్షణం నుంచి తను ఏమైతే వాగ్దానం చేశారో వాగ్దానాలన్నీ కూడా తూచా తప్పకుండా ఆయన పాటిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇప్పుడు మన గ్రామమే తీసుకుంటే, ఇప్పుడు సుమారు 1-10 కోట్ల, పోయిన సంవత్సరం 1-10 కోట్ల, అంటే 2-20 కోట్ల డ్వాక్రా సోదరిమణులకు మరి రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మరి 0 వడ్డీకే రుణాలు, ఎవరైతే వడ్డీలు కట్టారో మీ వడ్డీలన్నీ కూడా మరి రుణమాఫీలో భాగంలోనే కాకుండా సెపరేట్గా దానికి కూడా మరి రుణమాఫీలో ఎలాగైతే చేస్తున్నారో అదేవిధంగా 0 వడ్డీ కింద కూడా మీ అకౌంట్లోకి అమౌంట్లు వేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగిందా ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా బీసీ ఎస్సీ మైనారిటీ మహిళలకైతే సంవత్సరానికి 18,750 రూపాయలు, అదేవిధంగా కోపు సోదరిమణులకైతే 15,000, ఇక అమ్మఒడి కింద అయితే 15,000. మరి ఈ అమౌంట్లు ఏ ఇందులో ఏ ఒక్కటన్నా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మరి సోదరిమణులకు వచ్చిందా అన్నది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు, పేద మహిళలకు వాళ్ళకు కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో అయితే 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు,